జగన్ జట్టులోకి వైఎస్ ఆత్మ. రాష్ట్రంలో రాజకీయాలు వడివడిగా మారిపోయాయి. మరోసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు పట్టుమని 25 స్థానాల్లోనూ విజయం సాధించలేకపోయారు. ఇక 100కు అటు ఇటు అనుకున్న జగన్ పార్టీ 151 స్థానాలతో విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. ఇక జగన్ పార్టీలో కీలక నేతలు అనేక మంది ఉన్నారు. అయితే తాజాగా జగన్ చేసిన ప్రమాణ స్వీకార సభకు హాజరైన కొందరిని చూస్తే రాబోయే రోజుల్లో వారంతా కూడా జగన్ వెంటే నడుస్తారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేవీపీ. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుకూలుడిగా అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే కేవీపీ వైఎస్ ఆత్మగా రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలోనూ గుర్తింపు పొందారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలపై వైఎస్కు సూచనలు సలహాలు ఇవ్వడం, ఆయన బాణిని ఢిల్లీలో వినిపించడం అనే ప్రధాన కర్తవ్యాలను భోజనం వేసుకుని ముందుకు సాగారు. అయితే వైఎస్ మరణానంతరం కేవీపీ మౌనం వహించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఆయన మరింత సైలెంట్ అయ్యారు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే పార్టీలతో మమేకమవుతున్నారు. ఆది నుంచి కాంగ్రెస్లోనే ఉన్న కేవీపీ ఏనాడు ఆ పార్టీని వీడి బయటకు రాలేదు. అయితే తాజాగా జగన్ నిర్వహించిన సభలో తళుక్కున మెరిసి అందరినీ విస్మయానికి గురిచేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార సభకు వచ్చిన కేవీపీ తన వెంట సతీమణిని కూడా తీసుకొచ్చారు. దీంతో కేవీపీ రాజకీయ వ్యవహారాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో జరిగిన కొన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనేక సందేహాలు సమస్యలను తెర మీదకు తెచ్చి ప్రభుత్వంతో చర్చలు పెట్టేందుకు రెడీ అయ్యారు. మరీ ముఖ్యంగా పోలవరం విషయంలో ఇప్పటికే కేవీపీ సంధించిన అనేక ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో ఎలాగూ చంద్రబాబు ప్రభుత్వంపై విచారణ చేయిస్తానని చెప్పిన జగన్ తన ఈ పక్కా వ్యూహానికి కేవీపీని వాడుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కేవీపీ నేరుగా వైసీపీలకి చేరతారా లేదా దూరంగానే ఉండి సలహాలు సూచనలు ఇస్తారా అన్నది వేచి చూడాలి.